చర్చలకు ఎప్పుడు డోర్స్ తెరిచి ఉంటాయని మంత్రుల కమిటీ రెడీగా ఉంది. రమ్మని చెప్పి వరుసగా ఇన్వైట్ చేస్తున్నాం. అందులో భాగంగానే కంటిన్యూ చేస్తుంది. నిన్న కూడా చెప్పారు, ఈరోజు కూడా అనుకున్నాం. కానీ ఇప్పటికే వాళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం చలో విజయవాడ అని పెట్టుకున్నది ఈరోజు జరిగినట్టుంది. ఈరోజు జరిగిన దానికి సంబంధించి అక్కడ వాట్ ఎవర్ హ్యాపెన్ అక్కడ జరిగినది ఉపన్యాసాలు అవన్నీ కూడా ముందు నుంచి మేమేదైతే హెచ్చరిస్తున్నామో, అంటే ఇష్యూ రిజాల్వ్ చేసుకునే బదులు సమస్యను పరిష్కరించుకునే బదులు ఇంకా జటిలం చేసుకునే రీతిగా మోర్ ప్రెసిపిటేట్ చేసే దిశగా పోవడానికి ఇలాంటివన్నీ ఉపకరిస్తాయి. ఓపెన్ కాన్ఫ్రంటేషన్ రావడం లాంటిదో లేదా బల ప్రదర్శన చేయడం లాంటిదో అందరం చేయాలి. ఎందుకంటే బీఆర్సీ సెటిల్ చేసిన దాని వెనుక ఆ నిర్ణయాలు జరిగినప్పుడు ఏ బ్యాక్డ్రాప్లో ఆ నిర్ణయాలు చేశారనేది ప్రభుత్వం స్పష్టంగా వివరించింది. ఈ వైపు నుంచి వరుసగా చర్చలు జరిగినప్పుడు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా వివరించారు. మాలాంటి వాళ్ళని కలిసినప్పుడు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ఈ కోవిడ్ వల్ల గత 2 ఏళ్ల పైగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం, అది ఇంకా ఎంతకాలం ఉంటుందో, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ ఇదేదో ఉంది, దీన్ని కోలుకోవడానికి ఎంత టైం పడుతుందో, ఇవన్నీ లెక్కలేసుకుంటే ఇప్పుడున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని అలాగే సంక్షేమానికి కానీ అలాగే రాష్ట్రంలో అత్యవసరమైన వినియోగం చేయడానికి కానీ కోవిడ్ వల్ల పడిన అదనపు భారం వల్ల కానీ వీటన్నిటి ఎక్స్పెండిచర్ లెక్కలేక వేసుకుంటాం. ఉన్న పరిస్థితిలో వాట్ ది బెస్ట్ ప్యాకేజ్ ఏం చేయగలమని చేశాము. నిజంగా ఐఆర్ గన 27% ఆ రోజు అది ఇచ్చినందువల్ల ఐఆర్ అయిపోయింది, దీని మీద ఎంత ఇస్తారనే ఇది వచ్చింది. కానీ లేకపోతే రిలేటివ్లీ ఉన్న పరిస్థితిలో బెటర్ ప్యాకేజే ఈ కోవిడ్ బ్యాక్డ్రాప్లో ఇచ్చామని అనుకుంటున్నాం. అది ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఈ 5 ఇయర్స్కి ఒకసారి పీఆర్సీ అయినప్పుడు ప్రతిసారి దానికోసం అడగడము, ఫామ్ చేయడము, ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్ డిలే, ఇవన్నీ జరుగుతూ తెలియదు. సెంటర్తో దానికి ఇదిగా చేసేస్తే, లింకప్ చేసి చేస్తే ఆటోమేటిక్గా ఎలాగో డిఏలు కూడా అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటుంటాం. దాంతోపాటు ఇదే ఉంటుంది కాబట్టి దానికి లింక్ చేసి హెచ్ఆర్ఏ కూడా దానికి అనుగుణంగా మార్పులు చేయడం, ఇలాంటివి కొన్ని జరిగాయి. వీటన్నిటి ఎసెన్స్ తీసుకుంటే ఈరోజు ఉద్యోగులు రైజ్ చేస్తున్నది లేదా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రైజ్ చేస్తున్నది, ఎనీ పీఆర్సీ అంటే ఇంకా ముందుకు చాలా ఎక్కువ పెరుగుతుంది కదా అనే ఆశాభావంతో ఉంటాం. అంతగా లేని వల్ల వచ్చే ఒక రకమైన అసంతృప్తి ఏది ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. కానీ ఉన్న పరిస్థితుల్లో అందులోనూ ఈ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక గత 2.5 సంవత్సరాల్లో మన ఉద్యోగులకు సంబంధించినంత వరకు ప్రతి సెక్టర్లో ఎలా పెంచుకుంటూ వచ్చాం ఓవరాల్గా, అలాగే ఒక ఉద్యోగ భద్రత ఉన్నంతలో ఉన్న సిస్టంలో ఎలా క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. ఉదాహరణగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అంతకుముందు ఎప్పుడు జీతాలు ఇస్తారో తెలియదు, కాంట్రాక్టర్ కింద ఎక్కడో ఉండేవాళ్ళు, అసలు అవుట్సోర్సింగే ఉండకూడదు, దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ కాలాలు మారినాయి, మారిన తర్వాత అది ఒక వ్యవస్థ వచ్చింది. దాంట్లో ఉన్నంతలో బెటర్ ఎట్లు ఇవ్వాలనుకుంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా ఇప్పుడు నెలవారీ టెన్షన్గా శాలరీస్ వస్తున్నాయి, అలాగే ఉన్నంతలో బెటర్ ఇవి వస్తున్నాయి. అంతకుముందు కమిషన్లో వాళ్ళకి ఇవ్వాల్సినవో 3 నెలల 4 నెలలకు జీతాలు రాని పరిస్థితి పోయింది, కాంట్రాక్టర్ దయాదక్షిణల మీద ఉండాల్సింది పోయింది. ఇదంతా ఉద్యోగుల పట్ల ప్రేమతోనో అభిమానంతోనో వాళ్ళు మన కుటుంబంలో భాగము లేదా గవర్నమెంట్లో భాగం అనుకుని చేసింది కాదా, ఇది ఎవరో అడిగి మాకు ఇవి చేయకపోతే ఎట్లనే అసంతృప్తితో అడిగేంతవరకు వెయిట్ చేసింది కాకుండా సొంతంగా ఒక మినిమం స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలంటే కావాలని చెప్పి చేసింది. అలాగే కాంట్రాక్ట్ జీవోలకు మాత్రమే అప్పట్లో ఆ గవర్నమెంట్ ఇచ్చేసిపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించినంత వరకు మినిమం టైం స్కేల్ అప్లై అయ్యేది ఇవ్వడం. దానికంటే కూడా దశాబ్దాలుగా 2000, 3000, 4000 చాలా తక్కువ శాలరీ ఇస్తూ ఉన్న అంగన్వాడీల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, మున్సిపల్ వీళ్ళ దీనికి సంబంధించినంత వరకు
రీజనబుల్ లెవెల్కు పెంచుకుంటూ రావడం. నువ్వు ఉపాధ్యాయులకు సంబంధించి అయితే 7-8 స్ట్రైట్ చెప్పచ్చు, దశాబ్దాల తర్వాత వాళ్లే చెప్పారు. లాంగ్వేజ్ రిలేటెడ్ లాంగ్వేజ్ పండిట్స్ పీఈటీలు వాళ్లను ఓ ప్రమోషనల్ అవన్నీ దీంట్లో నుంచి దీంట్లోకి తీసుకురావాలి స్కూల్ అసిస్టెంట్స్కు. దానికంటే అది ఎప్పటి నుంచో నలుగుతున్న ప్రాబ్లం. మా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇచ్చాక సాల్వ్ చేసింది. సింపథెటిక్గా చూసి 2008 డిఎస్సిది కానీ 2018 ఇంకా కానీ దాన్ని కూడా చకచకు పూర్తి చేయాలి. అలాగే ఎస్జిటీలందరికీ ఉపాధ్యాయులకు సంబంధించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ ఆర్గనైజ్డ్గా ఉండేది, అవేర్నెస్ దాంట్లో బాగా ఎన్లైటెండ్ మోర్ ఎక్కువగా స్టడీ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు వచ్చిన దాంట్లో కూడా ఎక్కువ కనిపించింది, వాళ్ళే కనిపిస్తున్నారు కాబట్టి. ఇవన్నీ సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్ చేయడం అనేది అది ఉద్యోగ వ్యతిరేక చర్యనా లేకపోతే ఉద్యోగుల మీద ప్రేమ సానుభూతి ఉంటే వాళ్ళు చేసేది? ఇవేదో డిమాండ్లు వచ్చినాక చేసేది కాదు. మామూలు ప్రతిసారి అంటే ఇవన్నీ డిమాండ్లు వచ్చినాక ఓవర్ ది పీరియడ్ కొంత కొంత చేసుకుంటూ వస్తారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏది వచ్చినా సరే మోర్ ఫ్రమ్ ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి రీజనబుల్, అలాగే వాళ్ళు ఎక్కువ సఫర్ కాకుండా మామూలు గవర్నమెంట్ వర్కింగ్ స్టైల్లో ఉండే పెండింగ్ విపరీతంగా లేకుండా ఇష్యూస్ సాల్వ్ కావాలి అని చేస్తూ వచ్చారు. అందుకే నాకు తెలిసి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు వచ్చినాయి. ప్రమోషన్కి ఎక్కడ అవకాశం ఉంటే ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ వాళ్ళు వచ్చి చెప్పినవే, నేనే కూర్చొని స్టడీ చేసినవి కాదు. కలిసినప్పుడు వాళ్ళు నిన్న అంతకుముందు వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్తూ చెప్పిన వాళ్ళు చెప్పినవే.